ఈరోజు పెళ్లి వాళ్ళు వస్తున్నారు మనం చూడడానికి నువ్వు వాళ్ళ ముందు ఎలా నడుస్తావు అమ్మా అట్లా కాదు నడవాల్సింది ఇలా నడువు అలా ఎలా వచ్చింది అక్క వాళ్ళు వచ్చాక ఇలాగే నడవాలి లేదు నేను అందగత్తెని నేను మందగత్తెని అంటే దౌడల్ దన్ దన్ జుట్టు తక్కువ వీడికి జుట్టు ఎక్కువ వాడికి బాడీ తక్కువ వీడికి బాడీ ఎక్కువ వామ్మో ఇది చెస్ట్ చాదర గట్ట ఇది కండల గోల్ కొండల వామ్మో దీని కింద నన్ను పెట్టి విసికేసిన అనుకో అమ్మో అమ్మో ఇదిగో మన కోసం 400 మూరల మల్లెపూలు తీసుకురండి అండ్ పిస్తా తీసుకురండి అందులో కొంచెం కాజు ఉండేలా చూసుకోండి ఎంత ఎందుకు కొట్టేని పెట్టుకుంటావా అది కాదండి మరి ఈ రోజు యుద్ధాలే యుద్ధాలే అన్న దది మల్లెపూలు అంటే మా ఆయన వచ్చి నన్ను అబ్బా ఏం చేస్తాడు ఏ సింహం మధురమే క్షణమే నన్ను కొరికేయండి నమిలేయండి పెళ్లిలో ఎవడో దిష్టి పెట్టినట్టున్నాడు కడుపు నొప్పి ఏమండి ఈ రోజు వాయిదా వేద్దాం సింగాన్ని ఆపాలని చూస్తున్నాం మీరు రెస్ట్ తీసుకోండి ఈ రోజుకి నువ్వు వెళ్ళి వస్తా ఓకే అండి అమ్మయ్యా ఒకరోజు తప్పించుకున్నాను బొట్టు చెరిపేసుకుందంటే ఇప్పుడు నేను ఏది చెరిపేసుకోకపోతే మా ఆయనకి అంటారు చెల్లెమా బొట్టు చెరిగిందా అప్పుడు బొట్టే చెరిగి నాకైతే మొత్తం జుట్టే చెరిగి ఇంక మా ఆయన అసలు అయ్యో నేను చెప్పలేనప్పా అన్నం పెట్టు ఏం కూర పప్పు పప్పు దానికి పప్పు పెడుతున్నావు చూడు ఏమని ఇదిగో మునక్కాయలు పట్ట పట తినుర్రి మొక్క మొక్కలు కోసుకుని తినాలి కదా అన్ని పోతాయండి ఎనర్జీలు కొరకండి కొరకండి అయ్యయ్యో ఏమైందయ్యా నడుం పట్టేసింది ఏమండి ఈ రోజు రెండవ రోజండి ఎన్నో ఆశలు పెట్టుకొని దోశలు వేసుకొని కూర్చున్నానండి ఇక్కడ పర్లేదండి ఒక్కరోజు రెస్ట్ తీసుకోండి రేపు రేపు ఓకేనా ఇది బొట్టు చెరిపేసుకుంది జుట్టు చెరిపేసుకుంది ఇప్పుడు నేనేం చెరిపేసుకోకపోతే మళ్ళీ మాట వచ్చేస్తుంది ఇప్పుడు నేను చూడండి అయ్యో ఏమైంది అక్క మా ఆయనే పూలతో పాటు నన్ను కూడా నలిపేశాడే సింగో అమ్మ వచ్చేదానమ్మా ఇప్పుడు ఎలా ఉండాలంటే సీను చెరుకు మిషన్ లో నుంచి చెరుకు వస్తుంది కదా పిపి పిపి నేను అట్లా పిపి 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 అయిపోవాలి ఎందుకండి ఈ రోజు మా తాత చచ్చిపోయిన రోజు పర్లేదు తాత చనిపోయిన రోజు కాబట్టి ఈ రోజు వాయిదా వేసి రేపు కండలకు పనిచేద్దాం సరేనా చెప్తాం చెప్తాం ఇది వాంతి చేసుకుంది ఇప్పుడు నేను చేసుకోకపోతే నేను ఒక స్టెప్ డౌనా ఒక్క నిమిషం ఎవరు ఆ పాపరా ఇమ్మో ఏంటి నీలేమన్నా లోపం ఉందా నాలో ఎందుకు లోపం ఉంటది మరి అప్పుడే మా అక్కకి ఎలా పిల్లడు పుట్టాడు నాకు ఇంకా పుట్టలేదు 3 రోజులు పిల్లడు పుట్టడం ఏంటి ఎలా పుడతాడు నీలాగా తుతుంబ కాదు మా ఆయనే కండలు కొండలు మధ్యలో వలివేసి అమ్మా పోయింది నీకేమన్నా పిచ్చా వాడికి కొడుకు పుట్టడం ఏంటి అసలు మ్యాటరే లేదు ఇది మీరు నాకు చెప్పాలనే ఇంత నాటకం చేసా ఇప్పటిదాకా రే ఒక మాట మీ అన్నకి మ్యాటర్ లేదని తెలిసాక కూడా నన్నిచ్చేలా చేశారా రే మీలాంటి వాళ్ళని ఊరికే వదలను రా
ముందు ఆ జిమ్ బాడీ గాని పిలిచి వాళ్ళంతా చూడు. మిస్టర్ సింగం రాత్రికి 20 కేజీలు బాదం పప్పు 10 కేజీలు పిస్తా ఎక్కడ పెట్టుకోమంటావు ఎక్కడ పెట్టుకోమంటావు ఫిట్గా ఉంటే బాగుంటుంది కదా నట్టుగాలకు ఫిట్ ఎందుకు తెలిసిపోయిందా ఎదవా నీకు ఎలాంటి ఉద్దేశం లేనప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా ఎదవా నాకు మేడి కావాలి ఒక పని చేయి మన ఇంట్లో కట్టలేపోయిందా ఉంది దానిలో కుక్క బొడుకునిది దాని లేపి నువ్వు బొడుకు దాని లేపి నువ్వు బొడుకు రేపు నుంచి నాకు ఒక ఆశ అండి ఏంటి అంటే వినాలని ఉండండి అయితే అంటాను విన్నావా పాపల అమ్మగారు ఉంటారు అమ్మగారిని పిలిచిరా పో గుంటూరు బస్ స్టాండ్ దగ్గర చెవుల్లో గులుగులు తీసిందని తీసుకొచ్చాడు అమ్మా నీ కోడలమ్మా మీ నాన్నగారు ఏం చేస్తారు పంచర్ షాప్ చేస్తారు పంచర్ షాపులు బాగా సంపాదించాడు మీ నాన్న బాగా సంపాదించాడు ఎంత వస్తుంటది ఒక 2000 2000 ఏమే ముగ్గేయటం వచ్చా నీకు వచ్చమ్మ గారు అమ్మగారు కాదు అత్తమ్మ గారు అనాలి రాబే అత్తయ్య గారు ముగ్గేవే ఏ ముగ్గేయమంటారు రథం ముగ్గే ఎక్కడ ఏమంటారు నన్ను అడ్డు మీద అత్తమ్మ గారు చాలా ఈజీ 2 చక్రాలు ఉన్నాయి కదా డైరెక్ట్ బొమ్మ వేసడమే ఆ రథానికి తాడేది తాడేసేవరని లాక్కెళ్తారు కదా లాక్కెళ్తారు కదా బట్టల చూడటం వచ్చా ఆ బాగా వచ్చింది గారు మరి వచ్చినప్పుడు ఉత్తుకొని వేసుకోవచ్చుగా ఎలా ఉండేది బట్టలు ఏమే ఆ అత్తయ్య గారు తీసుకురా అత్తయ్య గారు అత్తయ్య గారు వేడి వేడిటి ఏది మరి నేను అనలేదే ఎక్కుంది ఇదిగో ఈ బాటిల్ లో వాటర్ ఉంది కదా ఇది కిందేసేసే